బుల్డెల్లో డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి వల్ల వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని వెంటనే ఆదుకోవాలని, రైతుల రుణాలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో మౌన దీక్షలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సేకల్లో మౌన దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను, వలస కూలీల భవన నిర్మాణ కార్మికుల చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ నగరి కార్యదర్శి టి అన్నవరం, ఏఐటియుసి జిల్లా నాయకులు పప్పు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తప్పట్లు కొట్టాము, ఎన్ని పనులు చేశాం, కానీ ఎన్ని మా కడుపు ఉండలేదండి. అయ్యా, ఎన్ని మా కడుపు ఉండలేదు, మీరు పోలవాసం తెప్పించారు, మంచిదే. మేము కూడా వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ కార్మికులకు అందరికీ సెల్యూట్ చేస్తున్నాం. కానీ మా ఆకలి ఎవరు తీరుస్తారు, మా కడుపు మంటని ఎవరు నిడుతారు? అందుకే అడుగుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు బిక్చక్కలొద్దు, మా సంక్షేమ బోర్డులో ఉన్న 10,000 రూపాయలు ఇవ్వండి. అసంఘటిత రంగం, హమాలి, పీసు కార్మికులు, ఆటో రంగం, అనేక కార్మికులు ఉన్నారు, వీరందరినీ కూడా ఆదుకోండి. చేనేత రంగం కుదేలైపోయింది, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు కుదేలైపోయారు. అందుకని అన్ని రంగాలు ఆదుకునే విధంగా చర్యలు మీరు చేపట్టింటే అప్పుడు మేము ఈ భారత జనాభా హర్షిస్తుంది. అంతవరకు మేము మా ఉద్యమం ఆనందిస్తున్నాం. అందుకని ఈరోజు మౌన దేశకి మీరు సమాధానం ఇవ్వకుండా ఈ సమస్యను ఇంకా నాడితే మాత్రం పెద్ద ఎత్తున ఏఐటీసీ, రైతు సంఘం, సిపిఐ అన్ని నాయకత్వంలో పెద్ద ఎత్తున బయటికి ప్రజలు వస్తారని తెలియజేస్తుంది.